నేను అప్పుడే విలేజ్కి వెళ్ళేసిన అప్పుడంటే చిన్నప్పుడు స్నానం ఇట్లా సక్క అయిపోయి అవి కొత్త డ్రెస్సులు ఉన్నాయంటే ఒక 2-3 డేస్ ఆల్రెడీ స్నానం చేయకుండా ఆ బట్టలు పాత అయ్యేదాకా అవే తొడుకుంటుంటే ఆల్రెడీ మా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళేసాను ఫ్రెండ్స్. ఊరి అక్కడికి వెళ్ళేసిన తర్వాత అప్పుడే వెంటనే ఇంటికాడ స్నానం చేయకుండా స్కూల్కి వచ్చినా, స్కూల్కి వచ్చిన తర్వాత మా సార్ ఏం చేసానంటే ఆల్రెడీ పిల్లలు ఎవరైతే నీట్గా ఫ్రెష్గా ఉంటారో వాళ్ళతోటే వాటర్ తెప్పించుకోవడం అయినా, చాక్ బిస్లైనా, బాటల నీళ్ళైనా, స్కూల్ నుండి తాగడానికి వాటర్ అయినా అని తెప్పించుకుంటుండే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్ సది కుమార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్ఆర్ బ్లాగ్స్. ఈరోజు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు చదువుకున్న నా చిన్ననాటి జ్ఞాపకాలతో కూడుకున్న నా స్కూల్ గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నేను చదువుకున్న స్కూల్ ఎలా ఉంటుంది ఏంటిది అన్నది లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. మా స్కూల్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదంతా నా చిన్ననాటి స్కూల్, నా మదర జ్ఞాపకాలు ఇక్కడనే ముడిపడి ఉన్నాయి ఫ్రెండ్స్. నేను 10th క్లాస్ వరకు ఇలా ఇక్కడనే చదువుకున్నా. ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ మళ్ళీ చిన్ననాటి గుర్తులు గుర్తుకొస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ మా స్కూలు, ఇది మా స్కూల్ ఎంట్రెన్స్. అది ఇంతకుముందు అక్కడ మీతో మాట్లాడిన కదా, అది మా స్కూల్ ఎంట్రెన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్కు చూసుకున్నట్టయితే అక్కడ బోరింగ్ ఉంటుండే, ఇప్పుడైతే అది నడుస్తుందో నడవదో తెలియదు. ఈ లోపల ఇక్కడికి వెళ్ళి మన ఎంట్రెన్స్ లోపలికి లెఫ్ట్ సైడ్ టర్న్ అయిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్కి అని చెప్పి ఉంటుంది. బోర్ నడుస్తుందా ఇప్పుడు ఆ సీన్ నడుస్తుందా? మరి మొత్తం ఇట్లా రోడ్ అంతా ఇట్లా అయిపోయింది. ఇంకా వేరే రూట్ ఉందా? అన్నం ఏమన్నా తోవా బ్యాక్ సైడ్ నుంచి ఉందా? ఓకే. ఇది ఫ్రెండ్స్ మా స్కూలు. చిన్నప్పుడు మాకు ఈ తరగతి బదులు గదులు ఎక్కువ లేకుంటుండే. ఆల్రెడీ ముంగట రైట్ సైడ్ అక్కడ కనిపించేది అది మా హెడ్ మాస్టర్ గారి రూమ్ ఉంటుండే. దాని బ్యాక్ సైడ్ కట్టినా అంగన్వాడీ పిల్లల గురించి అని చెప్పి, ప్లస్ చిన్న తరగతులకు సరిపడా కట్టారు అన్నమాట ఫ్రెండ్స్. అక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే, ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ మరుగుదూర్లు. ఇక్కడ మాకు తరగతి గదులలో సాయంత్రం టైంలో ఇక్కడ వచ్చి కూర్చుండే పెడుతుండే. దీనికి కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది ఫ్రెండ్స్, చెప్తాను నేను. ఇప్పుడు మధ్యాహ్నం సెకండ్ హాఫ్ ఉంటాయి కదా, సెకండ్ హాఫ్లో సాయంత్రం టైంలో ఇక్కడ కూర్చుండే పెడుతుండే మాకు సారు, ఓ పీటీ సార్ అని చెప్పి. అది సార్ ఏం చేసిందంటే, నేను అప్పుడే విలేజ్కి వెళ్ళేసిన అప్పుడంటే చిన్నప్పుడు స్నానం ఇట్లా సక్క అయిపోయి ఉండే, అవి కొత్త డ్రెస్సులు ఉన్నాయంటే ఒక 2-3 డేస్ ఆల్రెడీ స్నానం చేయకుండా ఆ బట్టలు పాత అయ్యేదాకా అవే తొడుకుంటుంటే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళేసాను ఫ్రెండ్స్. ఊరి అక్కడికి వెళ్ళేసిన తర్వాత అప్పుడే వెంటనే ఇంటికాడ స్నానం చేయకుండా స్కూల్కి వచ్చిన, స్కూల్కి వచ్చిన తర్వాత మా సార్ ఏం చేసానంటే ఆల్రెడీ పిల్లలు ఎవరైతే నీట్గా ఫ్రెష్గా ఉంటారో వాళ్ళతోటే వాటర్ తెప్పించుకోవడం అయినా, చాక్ బిస్లైనా, బాటల నీళ్ళైనా, స్కూల్ నుండి తాగడానికి వాటర్ అయినా అని తెప్పించుకుంటుండే కదా. స్కూల్కి వచ్చేసినట్టునే మా సార్ ఏం చేసిందంటే, మధ్యాహ్నం టైంలో జర నా బట్టలు ఫ్రెష్ ఉన్నాయి, ముఖం కొంచెం నీట్గా ఉందని చెప్పి, అరే సది కుమార్ వాటర్ తీసుకురాపోరా అని చెప్పి ఈరమలయ్య సార్ అని చెప్పి ఉంటుండే. ఆ ఈరమలయ్య సార్ ఏం చేసిందంటే, వాటర్ తెపోరా అని చెప్పి అంటే మనల్ని ఎప్పుడు తొలగిపోతుండే వాటర్కి అని చెప్పి. ఏమో సార్ మనల్ని వాటర్ పంపిస్తుండే అని చెప్పి నేను చేసిన లోట్లో పట్టుకొని పోయినా. లోట్లో పట్టుకొని పోయిన తర్వాత కట్టేవట్టి బాగా కొట్టిండు. ఎందుకు కొట్టిండో నాకు అర్థం కాలేదు. నేను తాగడానికి ఏమంటే, నువ్వు లోటల్ ఎందుకు పట్టుకొచ్చినవరా అంటే, అంటే ఎప్పుడు మనం అంత నీట్గా చిన్నప్పుడు అంటే మనకు ఆ మెయింటెనెన్స్ ఆ విధంగా మనం పెద్ద ఇది అయిపోతుంటుంది కదా, అట్లా అని చెప్పి నన్ను పట్టుకురమ్మన్నాడు సార్. నేను లోటలు పట్టుకొని పోయినా, ఏది బోర్డు వేయడానికి అని చెప్పి లోటలు పట్టుకొని పోయినా. నేను తాగడానికి తీసుకురమ్మంటే నువ్వు దీన్ని తీసుకొచ్చినావు ఎందుకు, లోటలు పట్టుకొచ్చినావు అని చెప్పి గేల్ చేసినావు అని చెప్పి అనుకున్నాడేమో సారు. ఆ రోజు ఆల్రెడీ ఏసేషన్ కట్టిన వంగ పెట్టిండు, గుంజులు తీపిచ్చిండు, గట్టిన అయింది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ లోపలికి వచ్చేసిన చూసి సార్ మా స్కూల్ వాతావరణం. ఫస్ట్ సెకండ్ క్లాసెస్ ఉంటుండే దీంట్లో. ఈ లోపల ఆల్రెడీ లాక్లు ఉన్నాయా వాటికి? ఉన్నాయా? లోపలికి వెళ్ళేది కావచ్చు. ఆల్రెడీ మా చిన్నప్పుడు అయితే తలుపులు తాళాలు ఏం లేకుంటుండే. దానిలో మొన్న సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ దీనిలోనే జరిగింది. ఈ తర్వాత కొంచెం ఈ డేస్ ఎక్కువైనా కొద్దీ ఆల్రెడీ కొత్త రూమ్లు గిట్లా కట్టేసారు. వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, ప్లస్ అంగన్వాడీ పిల్లలకి గిట్లా అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ చూంచు లెఫ్ట్ సైడ్ అక్కడ అంగన్వాడీ పిల్లలకు అని చెప్పి కట్టేసారు. అది తర్వాత ఇదేమో మా ఇక్కడ చూపించే ఇక్కడ కనిపించేది మా హెడ్ మాస్టర్ గారి రూమ్ ఉంటుండే దీంట్లో. అప్పుడైతే ఫుల్ భయం మాకు. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా కానీ ఆల్రెడీ వంగబెట్టి కోదండం తీస్తుండే. అప్పుడంతా స్టిక్గా నడుస్తుండే. వాళ్ళ దీవెనలు వాళ్ళ చదువుతోటి ఆయనతో ఈ వాళ్ళ ట్రోలు ఆయనతో ఇట్లా అభివృద్ధి అని దేవుని దేవాలని ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళదే ఇప్పటికైనా. వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లస్ చూసుకున్నట్టయితే నా 6th, 4th, 5th, 6th, 7th దాకా మొత్తం కంప్లీట్గా దీంట్లోనే అయినాయి. తర్వాత నేను ఏదైతే 7th క్లాస్ కంప్లీట్ అయినా మా విలేజ్లో 7th క్లాస్ దాకానే ఉంటుండే. 7th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 10th క్లాస్ చదవడానికి బెజ్జంకి దాసారం లేదా బెజ్జంకి ఉంటుండే, మా మండల్ బెజ్జంకి.
అక్కడ ఉంటుండే. కానీ మాకు నాది ఏదైతే పై తరగతులకు వెళ్తున్నో సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ మా విలేజ్లోనే ఇదైనాయి. ఆ తర్వాత నేను నైన్త్ టెన్త్ చదివింది ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లేస్ ఇది ఇది దీంట్లో సెవెంత్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ దాకా సెవెంత్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిత్ దీంట్లో నైన్త్ టెన్త్ రెండు ఒకటే దాంట్లో ఉంటుండే ఫ్రెండ్స్. ఇక్కడ మేము స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఇక్కడ మాకు ఇక్కడ ఒక జెండా ఉంటుంది, జెండా అక్కడికి జరిగిపోయింది. ఇంతకుముందు అక్కడ జింజస్మాన్ చెట్లు ఉంటుండే, ఆ జింజస్మాన్ చెట్ల మధ్యలో ఇదంతా ఖోఖో ఆడుకుంటుంటుంది పిల్లలం, కబడ్డీకైనా దేనికైనా. ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మంచి గ్రౌండ్ ఉంటుండే, అక్కడ ఇంకో పెద్ద వేప చెట్టు ఉంటుండే. ఆ వేప చెట్టు అయితే ఇప్పుడు లేదు, ఆల్రెడీ పడిపోయింది అనుకుంటా. మా చిన్నప్పటి వేప చెట్టు ఇది కూడా కనిపించేది కూడా నా చిన్నప్పటి వేప చెట్టు, పెద్ద వేప చెట్టు. అదంతా కుల్లా ప్లేస్, బ్యాక్ సైడ్స్తో ఆడుకోవడానికి కబడ్డీ ఖోఖో ఆడుకోవడానికి అయినా కానీ ఆటలు ఆడుకోవడానికి మొత్తం ఇదే ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే అక్కడ దాకా అదే మా స్కూల్కు సంబంధించిన కాంపౌండ్ వాల్ గిట్లా అక్కడ గడ్డి వాములు కనిపిస్తున్నాయి, ఇక్కడ ప్లస్ ఈ బాత్రూమ్ ప్యాకాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ సరౌండింగ్ మొత్తం మా స్కూల్ ఆవరణం అన్నమాట ఇదంతా. ఇది స్కూల్ కాడికి మాట్లాడదాం. ఎయిత్ క్లాస్ దీనిలో కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్. ఆల్రెడీ దీనిలో ఈ రూమ్లో చూస్తే పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలు అయితే మస్తు గుర్తు వస్తున్నాయి. అసలు ఏమైందేమో మొత్తం స్కూల్ అయితే ఇప్పుడు అంటే యూజ్ చేస్తలేనట్టున్నారు, బ్యాక్ సైడ్ కొత్తగా కట్టారు కదా దాంట్లో ఇట్లా షిఫ్ట్ అయ్యారేమో. ఇక్కడ ఈ నా ఎయిత్ దీంట్లోనే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మంచి సంతోషకరమైన జ్ఞాపకాలు అప్పటి ఇప్పటి గుర్తుకొస్తే చాలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మధుర జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే మా ఇంటికాడ ప్లస్ ఇక్కడ నేను టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సిటీకి వెళ్ళినా ఇక పై చదువులైనా ఏమున్నా అని మొత్తం అక్కడనే కంప్లీట్ అయింది. ఆయన సెటిల్డ్ అనమాట. ఇక విలేజ్కి వచ్చినప్పుడు ఖాళీ స్కూల్ని చూస్తా వచ్చినప్పుడు అలా ప్రతిసారి నేను స్కూల్లోకి అయితే ఒకసారి వచ్చి చూసేసిపోతా, ప్లస్ ఇంటికాడ గ్యాప్ అయిపోయినా ఒకసారి ఆఫీస్ రూమ్ కడిపి చూద్దాం ఫ్రెండ్స్. నా సెవెంత్ క్లాస్ దీనిలోనే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక ఇదంతా అప్పుడైతే ఖాళీ ఎగ్జైటింగ్ అంటే ఎగ్జైటింగ్, అసలు నేను నా స్కూల్లోకు వచ్చి నేను ఒక వీడియో చేస్తా అని చెప్పేస్తే ఇప్పటిదాకా అనుకోలేదు. ఇప్పుడు ఈ భవనాలు వాడతలేరు అనుకుంటా, బ్యాక్ సైడ్ కొత్తగా కట్టారు, వాటికి అయితే లాగేసి ఉంది, వీటికి అయితే కుళ్ళు ఉంది కాబట్టి దీన్ని చూస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నేను సెవెంత్ క్లాస్ మొదటి జ్ఞాపకాలు అన్నీ దీంట్లోనే. నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక 2 మంత్స్ బ్యాక్ గెట్ టుగెదర్ పార్టీ పెట్టారు నా ఫ్రెండ్స్ అందరూ. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు కానీ నాకు అనుకోని కారణాల వల్ల నేను ఒక వేరే మా రిలేషన్లోకి అయినా ఎక్స్పైర్డ్ అయ్యిండే, ఇక నేను అక్కడికి వెళ్ళిన ఆ రోజు రాలేకపోయినా. మా ఫ్రెండ్స్ అందరూ మీటప్ అయ్యారు, వాళ్ళని నన్ను ఇన్వైట్ చేస్తే నేను రాలేకపోయినా ఫ్రెండ్స్. అదొక జ్ఞాపకం లేకుంటే ఒక వీడియో వేద్దామని చెప్పి అనుకున్నా అక్కడికి ఇట్లా, కానీ అది ఆల్రెడీ ఇదైపోయింది. ఇక మళ్ళీ తర్వాత నా స్కూల్లోకి వచ్చి నేను వీడియో చేస్తా అని చెప్పి ఏనాడు అనుకోలేదు. కానీ నాకు ఇదో మదన జ్ఞాపకం లేక నా ఛానల్ ఉండాలి ఎప్పటికీ అని చెప్పి ప్రత్యేకించి వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. నా సెవెంత్ క్లాస్ రూమ్ ఇది. ఇక మా ఫ్రెండ్స్ అందరు ఇవన్నీ ఇటు పక్క మేము కూర్చుంటుండే, బ్యాక్ సైడ్ ఇక్కడ నేను నా బెంచ్ బ్యాక్ సైడ్ ఇది నా స్కూల్ డేస్లో నేను కూర్చున్న ప్లేస్ ఇదే ఫ్రెండ్స్. ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోని జ్ఞాపకాలు, ఆల్రెడీ చిన్నతనం అంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి సంతోషకరమైన రోజులు అవి. మళ్ళీ గుర్తుకొస్తే అవి సంతోషపడడానికి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆఫీస్ రూమ్ చూద్దాం, ఆడికి పోయి మాట్లాడదాం కొంచెం. ఇది మా ఆఫీస్ రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ సార్లు ఇట్లా మొత్తం మా స్కూల్ స్టాఫ్ అంతా ఇన్నే ఉంటుంది. మా సార్లకు మా టీచర్లకు నా చిన్నప్పటి ఫ్రెండ్స్కు నా చిన్నప్పటి నుంచి నాతోటి చదువుకున్న నా క్లాస్మేట్స్కు ప్రతి ఒక్కరికి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్న నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కానీ విలేజ్ ఇప్పుడు ఒకరి వస్తే ఒకరిని ఫేసులు ఇట్లా గుర్తుపట్టలేని విధంగా అయిపోయారు. కాలు ఎవరైనా వాళ్ళు చూసి గుర్తుపట్టి హాయ్ అంటేనే హాయ్ అన్నట్టు అయిపోయింది. ఇక ఎవరి వాళ్ళు ఎవరి పొజిషన్లో వాళ్ళు మొత్తం సెటిల్ అయిపోయారు ఫ్రెండ్స్. అందరూ ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలి. ఈ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వచ్చినాను ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ ఇక చెప్పడానికి ఏం లేవు. ఆల్రెడీ మాటలు అసలు ఇది ఎగ్జైటింగ్. ఆల్రెడీ నేను పెద్దమ్మ జాతర దగ్గరికి వచ్చిన, ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఇక్కడ పక్కకే ఉంది. ఈ మన సరౌండింగ్ను ఆనుకొనే ఉంటుంది, ఆనుకొని బ్యాక్ సైడ్లో పెద్దమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వచ్చినా కాబట్టి నా బాల్య స్మృతులు గుర్తుకొచ్చి స్కూల్లో ఒక వీడియో చేద్దాం, వ్లాగింగ్ చేద్దామని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్. కంటిన్యూ చేద్దామని చెప్పి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ సదీ కుమార్ సైన్ అప్.